محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామి అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఇక్కడ పోగొట్టడాన్ని, అనడాన్ని, వినడాన్ని స్వీకరింపజేసి మన సకల సమస్యలను పరిష్కరించి అన్ని విధాల మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషంగా ఉంచాలని మనపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమీన్. అభిమాన శ్రోతల ద్వారా నేటి మన అంశం విద్య మరియు విద్యావంతుల విలువ. ఇస్లాం ధర్మం విద్యా ధర్మం కనుక తొలుత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరించిన 5 ఆయతులు దేనికి సంబంధించి ఉన్నాయంటే చదువు మరియు విద్యకు సంబంధించిన ఇఖ్రా, ఇది తొలివాడు, ఇఖ్రా అంటే చదువు. బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్, ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్, ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అంటే చదువు, చదువు పరికరాలు, చదువుకునే యొక్క లక్ష్యం, కనుక చదువుకునే మార్గాలు, ఇతరతర విషయాల ప్రస్తావన ఈ 5 విషయాలు ఉంది. కనుక ఇస్లాం ధర్మం విజ్ఞాన ధర్మం, ఇస్లాం ధర్మం విద్యా ధర్మం. కనుక చదువుకి పెద్ద పీట వేసే ధర్మం ఇస్లాం ధర్మం. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే ధార్మిక విద్యను అర్జిస్తూ ఒక మార్గాన్ని అనుసరిస్తారో అల్లాహ్ సుబ్హానహు తఆలా వారు స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని సుగమం చేస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే ధార్మిక విద్యను అర్జిస్తారో అతని దారిలో, అతను నడిచే దారిలో దైవదూతలు తమ రెక్కల్ని పరిచి అతని స్వాగతం పలుకుతారని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మరొక మాట ఏంటంటే, విద్యావంతుల కోసం, విద్యార్థుల కోసం, విద్యార్థుల కోసం అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట ఏంటంటే, చీమలు వారి కోసం దువా చేస్తాయి, సముద్రంలో చేపలు వారి కోసం దువా చేస్తాయి, సృష్టిలోని చరాచరాలన్నీ వారి కోసం దువా చేస్తాయి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవించిన మాట కూడా ఏంటంటే, ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా, నిశ్చయంగా అల్లాహ్కు ఎలాగైతే భయపడాలో ఆ రకంగా భయపడేవారు ఎవరు అంటే విద్యావంతులు మాత్రమే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవేయడం అనేది జరిగింది. కనుక ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ, హోదా పరంగా కానీ, అంతస్తు పరంగా కానీ, గౌరవ పరంగా కానీ, పరువు ప్రతిష్టల పరంగా కానీ, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరికి ఉన్నత యొక్క స్థాయిని కల్పిస్తాడు అంటే విద్యావంతులకు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి, సత్కర్మలు చేసిన వారికి మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సత్కర్మలు చేసిన వారికి ఇహలోకంలో మంచి పేరు ఉంటుంది, పరలోకంలో కూడా మంచి పేరు ఉంటుంది, అలాగే విద్యావంతులకు కూడా ఇహలోకంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది, పరలోకంలో కూడా మంచి పరువు ప్రతిష్ట ఉంటుంది, నేను ప్రసాదిస్తానని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నించిన మరో యొక్క విషయం ఏమిటంటే, పుల్ హల్ యస్తవిల్లదీనా యఅలమూనా వల్లదీనా లా యఅలమూన్, చదువుకున్న వారు చదువులేని వారు ఇద్దరు సమానులు కాగలరా అని ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ప్రశ్నించడం అనేది జరిగింది. కనుక విద్య అనేది వెలుగు అయితే, కదా, విజ్ఞానం అనేది వెలుగు అయితే అజ్ఞానం ఏదైతే ఉందో అది చీకటి. చీకటి వెలుగు ఒకటి కాగలవా? ఎంతమాత్రం కాగలవు. కనుక ఎవరి వద్ద ఎంత ఎక్కువ విద్య ఉంటే అతను అంతే స్పష్టమైన మార్గంలో నడుస్తారు, ఎవరి వద్ద ఎంత తక్కువ విద్య ఉంటే అతను అదే విధమంటే కాస్త కానవచ్చి కాస్త కానరాని మార్గంలో అతను నడిచే యొక్క అవకాశం ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, విద్యను పెంచుకోవడం అంటే వెలుగుని పెంచుకోవడమే కదా. కనుక ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటే ఇంట్లో బతుకుంటుంది కదా వెలుగు కోసం అని మీరు అనుకోవచ్చు. అయితే వెలుగు ఆ ఉద్దేశంలో చెప్పలేదు ఇక్కడ, వేరే ఉద్దేశంలో అన్ని విధాలు అంటే ఆలోచన పరంగా కానీ, కదా, ఆధ్యాత్మిక పరంగా కానీ, ఏ రకంగా మనం తీసుకున్నా విద్య అనేది వెలుగు అన్న ఒక విషయాన్ని మనం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరుల విద్యా విషయంలో 2 యొక్క ధోరణులు, పక్క ధోరణులు అనేవి పోతుంటారు. ఆ పక్క ధోరణులు మీకు నేను తెలియజేస్తున్నాను. అందులో ఒకటి ఏమిటంటే, ప్రస్తుత కాలంలో మనం తీసుకున్నట్లయితే చాలా మంది అసలు విద్యకి, విద్యాలయానికి అతనికి సంబంధమే ఉండదు. అయితే కదా వారు ఏం చేస్తున్నారంటే దొంగ సర్టిఫికెట్లతోటి విద్యావంతులుగా చలామణి అవుతున్నారు. దొంగ సర్టిఫికెట్ లంచంతోనూ, ఇతరత్ర మార్గాలతోనూ అలాంటి సర్టిఫికెట్లు వాళ్ళకి మా వద్ద పెట్టుకొని, మేము బాగా చదువుకున్న వాళ్ళము, మా దగ్గర బాగా అనేది కదా విద్య అనేది ఉంది, జ్ఞానం అనేది ఉంది అనేది డాబుకుపోయేవారు చాలా మంది అనేది ఈ కాలంలో ఉన్నారు. కదా అలాంటి యొక్క
కళాశాలలు ఉన్నాయి, అలా ఇచ్చే దమ్మశక్తి కళాశాలలు ఉన్నాయి, అలాగే కొన్ని విద్యాలయాలు కూడా ఇలాంటి యొక్క వికృత పనులు అనేవి చేస్తున్నారు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏది తెలియని శస్త్రచికిత్స అనేది ఎలా చేయాలి, శస్త్రచికిత్స అనేది ఎలా చేయాలి అని ఒక వ్యక్తికి తెలియదు అనుకుంటాం. ఆస్పత్రి ఎలా చేయాలి అని ఒక వ్యక్తికి తెలియదు అనుకున్నాం. అలాంటి వ్యక్తికి డాక్టర్ పట్టా ఇచ్చేసి ఒకవేళ అతనికి హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటే అతను ఎంతమంది ప్రాణాలు తీస్తారు, ఎంత ప్రమాదకరం ఆలోచించండి. మరి అసలు విద్య తెలియని ఒక మూర్ఖుడికి అతను విద్యావంతుడైన పట్టా ఇచ్చినందువల్ల, ముఖ్యంగా ధార్మిక విద్యావంతుడైన పట్టా ఇవ్వడం వల్ల ఎన్ని ఉపద్రవాలు చోటు చేసుకోగలవు, ఎంతమంది మార్గభ్రష్టులు కావడం, ఎంతమందిని విశ్వాసకత నాశనం చేయగలరు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సోదరులారా, రేపే మళ్ళీ మీరు సమాజంలోకి వెళ్తారు, కానీ మీరు ఏ స్థాయిలో ఉంటారో, కానీ అల్లాహ్ సుబ్హానహు ఏ యొక్క స్థానంలో మిమ్మల్ని ఉంచుతారో తెలియదు. కనుక ఇలాంటి వాటిని మనం నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యా విలువ ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందంటే, దాని అది ఎవరెవరైతే ఉందో వారికి ఇచ్చినప్పుడే దాని విలువ అనేది ఉంటుంది. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అభిమాన సోదరులారా, ఇప్పుడు విద్యను దేనికోసం అర్జిస్తున్నారు, ముఖ్యంగా ధార్మిక విద్యను అంటే ముఖ్యంగా యువతను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓ 3, 4, 5 పుస్తకాలు చదివించిన తర్వాత ఆ పుస్తకాన్ని బేస్ చేసుకొని పండితులతో డిబేట్ కోసం దిగుతారు, పండిత మహాశయులతో డిబేట్ కోసం దిగుతారు. మరి మీ స్థాయి ఏమిటి, వాళ్ళ స్థాయి ఏమిటి, మీకు తెలిసిన అరకుర జ్ఞానంతో వారిని మీరు సరితూగే ప్రయత్నం చేయడం అనేది, ఇది ఖచ్చితంగా మీరు విద్యకి ఇస్తున్న విలువ ఎంత మాత్రం కాదు. పైగా ఇలాంటి చేష్టల వల్ల ఆ విద్యకు ఆ కాసింత విలువ కూడా, ఆ కాసిని వరువులు కూడా విడిపోయే అవకాశం అనేది, ప్రమాదం అనేది ఉంది. కనుక అభిమాన సోదరులారా, విద్యను తన యొక్క స్థానంలో పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే విద్యావంతులు. కనుక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, ముఖ్యంగా ముస్లిం సమాజంలో విద్యావంతుల విషయమై ప్రజల్ని అపోహలకి గురి చేయే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కనుక భారతదేశంలోనే కాదు, చైనా ఇతర దేశాల్లోనూ మనం తీసుకున్నట్లయితే, ఎవరెవరైతే పేరుగాంచిన పండితులు ఉంటారో ఆయా పండితుల విషయంలో అవహేళన చేయడం, వారి మీద జోకులు వేయడం. సరేనా, ఇప్పుడే కాసేపు ముందే నేను ఇచ్చేసాను, అదేమిటంటే బహుశా పండగ అనేది మంగళవారం ఉండదు, బుధవారం ఉంటుంది, ఎందుకంటే వారికి కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనుల కోసం వాళ్ళు బుధవారానికి వాయిదా వేసుకుంటారని కొందరు మాట్లాడుకోవడం చూసి బాధేసింది. సరేనా, అరే ఎవరు ఏ ప్రభుత్వమైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ముస్లింలే కదా, వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకు పండుగ దినాన్ని జరుపుకోవాలని ఉంటుంది కదా. మరి వారి యొక్క ప్రభుత్వ స్వార్థం కోసమో లేదంటే అక్కడ వారి యొక్క స్వప్రయోజనార్థం ప్రపంచంలో ముస్లిం అందరికీ వారు అన్యాయం చేస్తారా? కానీ అలా ఆలోచించడం ఏం చేస్తుంది? అలాంటి ప్రభుత్వాల ఎడల మనలో వ్యతిరేక భావేశాన్ని కలిగ తీసుకుంది. మరి అంతమంది పండితులు ఆ ప్రభుత్వాల దగ్గర ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ అమ్ముడుపోయి నేను చెప్తాను వాళ్ళందరూ అమ్ముడుపోయాడు. ఇలా సామాన్యమైన వ్యక్తి విన్నప్పుడు ఏం చేస్తే, ఆడికి వినడానికి ఎలాంటివి ఇష్టం వస్తాయి, పాజిటివ్ విషయాలు వినడం మనిషికి అంత నచ్చదు సార్. కానీ నెగిటివ్ విషయాలంటే ఓ చివి కోసుకొని మరి వింటాడు. కనుక ఇలాంటి పెద్ద పెద్ద పండితుల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతుంటే చాలా గంటల ధరకు కూర్చునేక తన దరిద్ర కోర్టు యొక్క కాలం అనేది, ఈ కాలం అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది చాలా బాధగా. కనుక ఇలాంటి పెద్ద పెద్ద పండితులు ఇబ్న బాదరాయ్ మహదా గారు ఉన్నారు, సాలిహుల్ ఫదర్ రహమల్లా గారు ఉన్నారు, ఇబ్న సైమిన్ రహమల్లా గారు ఉన్నారు, అల్లామా అల్బానీ రహమల్లా, గొప్ప గొప్ప పండితులు. అలాంటి పండితులు ఏం చేస్తారంటే హేళన చేసి పారేస్తారు వారి యొక్క మాటని, వారి వాదనను. సరే, మీ స్థాయి కాదు, మీరు అంత విద్య లేదు, అది అంత విజ్ఞానం లేదు, మరి ఎందుకు మీరు వారి గురించి మాట్లాడతారు, అది అర్థమయ్యే సవాలు. కానీ ఇలా పండితుల నుండి ప్రజల్ని దూరం చేస్తే ఏం జరుగుతుంది అంటే, నాస్తిక భావాలు చోటు చేసుకుంటాయి. నాస్తిక భావాలు ఏ సమాజంలో చోటు చేసుకున్నా ఆ సమాజానికి అది చరమగీతం అన్న విషయాన్ని మనం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే సోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే ప్రజల్ని సభ్యమైన బాట మీద నడిపించగలిగే వారి యొక్క ఏకైక వర్గం ఎవరు అంటే, వారు కేవలం పండితులు మాత్రమే. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పండితుల విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీలోని సాధారణ వ్యక్తి మీద నాకు ఎలాంటి ప్రాధాన్యత అయితే ఉందో, సరేనా, మీలోని ఒక సాధారణమైన వ్యక్తి మీద ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి ప్రాధాన్యత ఉందో, అలాంటి ప్రాధాన్యత మీలో ఒక భక్తి పరుని మీద ఒక పండితుడికి ఉంటుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. వేరే సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే,
నక్షత్రాల మీద చంద్రుడికి ఎలాగైతే ప్రాధాన్యత ఉంటుందో అలాగే భక్తి పరుల మీద పండితులకు ఆ విధమైన యొక్క ప్రాధాన్యత. సామాన్య ప్రజలు కాదు, భక్తి పరులు, భక్తి పరుల మీద ఎవరికి పండితులకు ఆ విధమైన ప్రాధాన్యత ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించిన యొక్క మాట కూడా ఏమిటంటే, అతను మాలోని వాడు కాదు, అతను మాలోని వాడు కాదు, అతని మాలోని వాడు కాదు. ఎవరు అతను అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే పిల్లల్ని ప్రేమించడో, ఎవడైతే పిల్లల్ని ప్రేమించడో, ఎవడైతే పెద్దల్ని జన గౌరవించడో, ఎవరైతే పండితుల స్థాయిని గుర్తించడో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం, ఎవరికి ఇవ్వాల్సిన స్థాయి, ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వారికి ఇచ్చినప్పుడే అది సంస్కారం అనిపిస్తుంది. అలా కాకుండా కానీ ఒకరికి ఇవ్వాల్సిన గౌరవం ఇంకొకరికి ఇచ్చినా, కానీ ఇవ్వకూడని వారికి మనం గౌరవం అనేది ఇచ్చినా, అది ఖచ్చితంగా కానీ సంస్కృతి అవ్వాలి, అది దుష్కృతి అవుతుంది, అది విష సంస్కృతి అవుతుంది తప్ప దాన్ని మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే పండితుల్ని ప్రజలు వినడానికి అనేది శ్రద్ధ చూపడం లేదు. కారణం ఏంటంటే వారి శైలి కావచ్చు, లేదంటే వారు అంతగా ప్రజల్లో వెళ్ళకపోవచ్చు, ఏదైనా కావచ్చు, అయితే పండితుల్ని సంప్రదించేందుకు ప్రజలు సిద్ధంగా లేదు. కనుక ఎవరిని సంప్రదిస్తున్నారు అంటే అసలు పాండిత్య వల యొక్క పదాలు ఉన్నాయి వాటిలో అసలు ఏ కాలంలోనూ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో పెద్ద ధర్మ సందేహాలని వాళ్ళతో అడిగి, వాళ్ళతో ధర్మ సందేహాలు, వాళ్ళు సమాధానం ఎక్కడి నుంచి వినేసి వచ్చి సమాధానం ఇచ్చేసి వీళ్ళు సమర్పడిపోతున్నారు. కనుక పండితుల నుండి దూరం అవుతున్నారు. పండితుల నుండి దూరం అవుతుంది ఏమవుతుందంటే, వీళ్ళు మునిగినప్పుడు ఖచ్చితంగా వాళ్లతో పాటు ఆ మొత్తం సమాజాన్ని ముంచెత్తారు. కానీ పండితులు ఎలా ఉంటారంటే, వాళ్ళు మునిగిపోతారు, వాళ్ళ నాశనం అవుతారని సమాజాన్ని మాత్రం వాళ్ళు కాపాడుతారు. ఇది తేడా ఉంటారు. సరే, కనుక సోదరులారా, మనం కానీ సమాజంలో ఉన్న యొక్క ధార్మిక పండితులు, ముఖ్యంగా దైవ భక్తి పరులైన పండితులు ఎవరైతే ఉంటారో వారిని మనం గుర్తించాల్సి ఉంది. వారితో సంబంధాలు పెట్టుకోవాలి. మనకు ఏది తెలియకపోయినా అల్లాహ్ ఎవరిని అడగమంటాడు? ప్రసంగికులతో అడగమంటాడు అల్లా, వక్తలతో అడగమంటాడా? కానీ వాగ్ధాటిగా ఎవరైతే ప్రసంగాలు చేస్తారో, కానీ చలోక్తులు ఎవరైతే విసురుతారో వారితో అడగమన్నాడు అల్లా సుబ్హానహు. అల్లా సుబ్హానహు ఏమన్నాడంటే, ఫస్ అలు అహ్లద్దిక్, ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, నిజంగా ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, ఎవరైతే అల్లా నిజంగా వీళ్ళే విద్యావంతులని చెప్పాడు వారిని మీరు అడగండి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతోటి మన మాట పూర్తి చేసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, విద్యావంతులు వాళ్ళు ప్రవక్తల వారసులు. మరి ప్రవక్తలు వారసత్వంగా ఏం వదిలి పెడతారు? దీనాన్ని వదలడు, దీనాన్ని వదలరు. వారు దేన్ని వదులుతారు? జ్ఞానాన్ని వదిలి పెడతారు. కనుక జ్ఞానానికి, ప్రవక్తల జ్ఞానానికి వారసులు ఎవరు? పండితులు. కనుక సోదరులారా, ఇప్పుడు ఉన్న యొక్క పరిస్థితులు మనం తీసుకున్నట్లయితే, ఈ యొక్క డూప్లికేట్ పట్టాలు అనుకోవచ్చు, ఇతరత్ర ఇవి అనుకోవచ్చు, వీరికి విద్య విజ్ఞానం అనేది వీరికి కనిపించడం లేదు, దానికి వీరు విలువ ఇవ్వడం లేదు, అది 10 మందికి నేర్పించాలనే ఆలోచన కూడా లేదు. ఈ కారణంగా ముస్లిం సమాజంలోనే తీసుకుంటే ఒకే సమాజంలో 20 కాదు డజన్ల కొద్ది పండితులు ఉన్నప్పటికీ అక్కడ ఖురాన్ విద్యకి చోటు లేదు, అక్కడ ధార్మిక విద్యకి చోటు లేదు, యువత ధర్మానికి దూరంగా బతుకుతుంది. ఎవరి బతుకు వారు ఏమన్నట్టుగా పరిస్థితి అనేది ఏర్పడింది. ఏదేమైనప్పటికీ సోదరులారా, మంచి పండితులు సమాజంలో పెరిగితే మంచి పెరుగుతుంది, కానీ చెడ్డవారు స్వార్థ పనులు పెరిగితే ఖచ్చితంగా ఆ స్వార్థం చెడే అనేది చోటు చేసుకుంటుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా చెడు నుండి మనం కాపాడే మీన్ ఇల్మీ లాయన్ ఫర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయోజనం లేని విద్య నుండి అల్లాహ్ నన్ను రక్షించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రయోజనం లేని విద్య నాకు ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం, అలాంటి నేను చదువులు ఎన్ని చదువుకున్నా దానివల్ల ప్రయోజనం ఏంటి? కానీ కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం చదువుకున్నది, మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో సొంతంగా అది మనం పనికి రావాలి. అలాగే ఒక 10 మందికి మనం చెప్పి దాని తర్వాత వారిని కూడా మనం జాగ్రత్త పరిచే యొక్క ప్రయత్నం అనేది చేయాలి. అలాంటి యొక్క ప్రయత్నం మీరు కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఇన్షాల్లాహ్. విద్య అనేది లేకపోవడం, అవగాహన అనేది లేకపోవడం వల్ల ఎన్ని ఉపద్రవాలు చెప్పి చేసుకుంటాయనేది ఇన్షాల్లాహ్ రేపు కన్నా భ్రష్టు పట్టిన కొన్ని యొక్క సముదాయాల గురించి ఇన్షాల్లాహ్ మీకు రేపు నేను చెప్తాను. సమయం అనేది ఇన్షాల్లాహ్ రేపు ఇవి తెలుసుకోగలరు.